నమస్తే అండి, మాది ఉమా హ్యాండ్లూమ్స్ అండి. మాది ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో ఫోరం రోడ్లో ఉంటుంది. మా దగ్గర అన్ని కాటన్ స్పెషల్స్ ఉంటాయి. ఓన్ వివింగ్స్ మావి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి. మా దగ్గర వెరైటీస్ పట్టు వస్తుంది, కాటన్, ప్యూర్ కాటన్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి కోరా సిల్క్ అండి. కోరా సిల్క్లో మనకి బాతిక్ ప్రింట్ అనమాట. ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనకి బాతిక్ ప్రింట్లో వస్తుంది. ఇప్పుడు మనం శారీలో బార్డర్ చూద్దామండి. మనకి శారీలో బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ బార్డర్ ఇస్తాడనమాట. సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చేసి కడ్డీ బార్డర్ స్టైల్లో మీడియం బార్డర్ ఇచ్చేసి దాని మీద వచ్చేసి మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చాడండి. మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చి శారీ అంతా కూడా మనకి బార్డర్ స్టైల్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. శారీలోకి వెళ్తే శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ బాతిక్ ప్రింట్ ఇచ్చాడండి. మల్టీ కలర్ బాతిక్ ప్రింట్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇది కోరా టైప్ కాబట్టి మనకి శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. లైట్ వెయిట్లో వచ్చేసి ఇప్పుడు సమ్మర్ వేర్కి వచ్చేసి మనకి ఇవి చాలా కంఫర్ట్గా ఈజీగా ఉంటాయి. మెయింటెనింగ్ కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. మనం క్యారీ చేయడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ స్టైల్లో ఇచ్చాడండి. రన్నింగ్ స్టైల్లో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ టిష్యూ బార్డర్ స్టైల్లో ఇచ్చాడనమాట. టిష్యూ అంతా కూడా మనకి బార్డర్ స్టైల్లో వచ్చేసి ఇలా ఇచ్చాడనమాట. మనకి పళ్ళులో వచ్చేసి నాట్స్ కూడా ఉన్నాయండి. నాట్స్ వచ్చేసి మనకి టెంపుల్ స్టైల్లో డిఫరెంట్గా ఇచ్చాడు. ఈ టైప్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తాడండి. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇస్తాడండి. మనకి శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చాడో అదే బార్డర్ ఇచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తాడనమాట. ఈ టైప్ బ్లౌజెస్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ ఏదైనా సరే మనం కాటన్లో డిజైన్ చేసుకున్నా కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కలర్స్ చూద్దామండి. మనకి ఇందులో ఈ మోడల్లో వచ్చేసి కలర్స్ ఇలా ఉన్నాయండి. మనకి ఈ కలర్స్ కాంబినేషన్స్ ఏంటంటే మనకి శారీ కలర్ని బట్టి కాంబినేషన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1600 పడుతుందండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి ఫ్యాన్సీ వెరైటీ అండి. ఇది వచ్చేసి ఫ్యాన్సీ వెరైటీలో మనకి లో కాస్ట్లో వస్తుంది. పెట్టుబడులు కానీ వాటికి కానీ ఈ టైప్ మోడల్ వచ్చేసి మనకి ఫ్యాన్సీలో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ శారీలో బార్డర్కి వెళ్తే బార్డర్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్గా ఉందండి. థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇచ్చాడు. మనకి బార్డర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ బార్డర్ ఇచ్చేసి మిడిల్ బార్డర్ వచ్చేసి మనకి టిష్యూ గోల్డెన్ టిష్యూ బార్డర్ ఇచ్చి కడ్డి బార్డర్ స్టైల్లో దానిపైన వచ్చేసి మనకి గ్రే షేడ్ టైప్లో థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి. ఫ్లవర్ వాజ్ డిజైన్ ఇచ్చాడు అనమాట థ్రెడ్ వర్క్ వచ్చేసి. అండ్ దెన్ శారీలోకి వెళ్తే మనకి డోరియా ఇచ్చేసి ఫ్లవర్ వర్క్ ఇచ్చాడండి. ఫ్లవర్ ప్రింటింగ్ మోడల్ ఇచ్చేసి సెల్ఫ్ డోరియా ఇచ్చేసి దానిపైన మనకి బుటీస్ ఇచ్చేసి దానిపైన వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింటింగ్ ఇచ్చాడనమాట. ఈ టైప్ మోడల్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దెన్ పైన వచ్చేసి కింద మనకి బార్డర్లో ఏదైతే థ్రెడ్ వర్క్ ఇచ్చాడో కాంట్రాస్ట్ పింక్ కలర్లో మనకి పైన కూడా అదే బార్డర్ ఇచ్చాడండి. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉందండి. మనకి పళ్ళు వచ్చేసి బార్డర్ స్టైల్లో మనకి థ్రెడ్ వర్క్ మోడల్లో వచ్చిన కలర్ కాంబినేషన్ బార్డర్లో ఇచ్చాడు అనమాట. స్ట్రైన్ బార్డర్ టైప్లో ప్లెయిన్ ఇచ్చేసి డిఫరెంట్గా ఇలా హైలైట్ చేశాడు. మనకి శారీ అంతా కూడా ప్రింటింగ్లో వచ్చింది కాబట్టి పళ్ళు ఇలా సింపుల్గా ఇచ్చాడనమాట. అప్పుడు మనకి శారీ హెవీ కాకుండా సింపుల్ వెరైటీ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉందండి. మనకి శారీలో మనకి ప్రింటింగ్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చాడనమాట. కాంట్రాస్ట్ కలర్లో మనకి ఈ టైప్ వచ్చేసి మనకి శారీలో బార్డర్ వచ్చేసినట్టే సేమ్ బార్డర్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద మనకి కలర్ బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ ఇలా ఇచ్చాడనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో కలర్స్ చూద్దామండి. కలర్స్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ని బట్టి మనకి ప్రింటింగ్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇందులో మనకి శారీ ప్రైస్ వచ్చేసి 975 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి ఫ్యాన్సీ చందేరీ శారీ అండి. ఇందులో వచ్చేసి మనకి ఇక్కత్ బార్డర్ స్టైల్లో బార్డర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బార్డర్ చూద్దామండి. బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ టిష్యూ బార్డర్ వచ్చేసి మనకి దానిపైన ఇక్కత్ డిజైన్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడండి. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్లో ఇచ్చాడండి. లైట్ గ్రీన్ అండ్ వైలెట్ షేడ్లో ఇచ్చాడనమాట, డిఫరెంట్గా ఉంటుంది. శారీలోకి వెళ్తే మనకి చెక్స్ డిజైన్ మీద సిల్వర్ కలర్ టిష్యూ అండ్ జెరీ టిష్యూ వచ్చి ఫ్లవర్ బూటీస్తో డిఫరెంట్గా ఉంటుందండి. పైకి వచ్చేటప్పటికి కింద మనకి ఏదైతే కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఇచ్చాడో సేమ్ అదే బార్డర్ ఇస్తాడనమాట. ఈ టైప్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో డిజైనర్ వేర్గా చాలా నైస్గా ఉంటాయండి. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. పళ్ళు వచ్చేసి మనకి బార్డర్ స్టైల్లో ఇచ్చేసి ఇలా రన్నింగ్ స్టైల్లో బార్డర్ స్టైల్లో ఇచ్చేసి పింక్ కలర్ మనకి బార్డర్ ఏదైతే షేడ్ ఉందో అదే షేడ్లో మనకి ఇలా ఇచ్చాడనమాట. డోరియా స్టైల్లో ఇచ్చేసి ఇలా ఇచ్చాడు. మనకి బ్లౌజ్ వచ్చేసి
కాంట్రాస్ట్ కలర్లో ఇస్తాడనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ప్లెయిన్ మోడల్ ఇచ్చాడండి. ప్లెయిన్లో మనకి ఏంటంటే సిల్వర్ కలర్ డోరియా. మనకి శారీలో సిల్వర్ కలర్ చెక్స్ ఎలా ఇచ్చాడో మనకి బ్లౌజ్లో వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ డోరియా ఇచ్చేసి ఇలా డిఫరెంట్గా ఇచ్చాడనమాట. ఈ మోడల్ వచ్చేసి మనకి డిఫరెంట్గా లైట్ వెయిట్ ఉంటాయండి. ఇందులో మనం ఇప్పుడు కలర్స్ చూద్దామండి. కలర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉన్నాయండి. ఈ మోడల్స్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మోడల్లో వచ్చేసి మనం ఇప్పుడు ప్రైస్ వచ్చేసి మనకి 1450 రూపాయలు అండి. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ కోటా అండి. ఇది వచ్చేసి మన కాటన్ కోటాలో మోడల్ అనమాట. ఈ మోడల్లో వచ్చేసి మనకి శారీ అంతా థ్రెడ్ వర్క్ స్టైల్లో వస్తుంది. ఈ శారీలో మనం ఇప్పుడు బార్డర్ చూద్దామండి. బార్డర్ వచ్చేసి మనకి సర్కిల్స్లో ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ చుట్టూ సర్కిల్స్ మోడల్లో బార్డర్ ఇచ్చాడండి. మనకి రౌండ్ సర్కిల్లో బ్లాక్ కలర్ ఫస్ట్ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్లో వర్క్ ఇచ్చి దానిపైన మళ్ళీ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్తో రౌండ్ వర్క్ ఇచ్చాడండి. ఈ టైప్ బూటీస్ వచ్చేసి మనకి బార్డర్ స్టైల్లో స్ట్రైట్ లైన్లింగ్ టైప్లో ఇచ్చాడు. వెరైటీగా ఉంటుందండి. ఇంకా శారీలోకి వెళ్తే మనకి శారీ వచ్చేసి శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ మీద మనకి బ్లాక్ కలర్ ఫ్లవర్ వర్క్ బూటీ స్టైల్లో ఇచ్చాడనమాట. ఫ్లవర్ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ స్టైల్లో బూటీ స్టైల్లో ఇచ్చేసి ఈ టైప్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఇచ్చాడు అనమాట శారీలోకి వెళ్తే. ఈ మోడల్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్గా కంఫర్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్లో సమ్మర్ స్పెషల్ ఐటమ్గా వచ్చేసి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. పళ్ళు బేసిక్గా ఈ శారీలో వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ మోడల్ ఇస్తాడండి. రన్నింగ్ ఏంటంటే మనకి శారీ అంతా కూడా ఇదే స్టైల్లో రన్నింగ్ వచ్చేసి జస్ట్ స్ట్రైట్ లైనింగ్ బార్డర్ ఇస్తాడనమాట. పళ్ళు వచ్చేసి ఆ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ మోడల్ వస్తుంది. మనకు కావాలంటే ఈ టైప్ శారీస్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ స్టైల్లో వచ్చిన థ్రెడ్ వర్కింగ్ వచ్చేసి మనకి వేరే కాంట్రాస్ట్ ఏదైనా మెటీరియల్లో మనం డిజైన్ చేసుకున్నా కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనకి ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయండి. కలర్స్ వచ్చేసి మీకు చెప్పినట్టు లైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్స్లో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. లైట్ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మనకి శారీకి కాంబినేషన్ చూసారా, మనకి థ్రెడ్ వర్కింగ్ కలరింగ్ కాంబినేషన్ కూడా బ్లాక్ కలర్ కామన్గా ఇచ్చినా కూడా ఫ్లవర్ సెంటర్ ఫ్లవర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. కొన్నిటికి ఎల్లో ఇచ్చాడు, కొన్నిటికి పింక్ ఇచ్చాడు, కొన్నిటికి గ్రీన్ ఇచ్చాడు. అలా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1150 రూపీస్ అండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి మీరా కాటన్లో స్మూత్ కాటన్ అండి. సమ్మర్ స్పెషల్ అయింది అనమాట. సమ్మర్ స్పెషల్గా వెరైటీగా వచ్చిందనమాట ఈ శారీ వచ్చేసి మనకి. మీనా కాటన్స్లో ఈ ప్రింట్స్ వచ్చేసి బాగా మెయింటైనింగ్కి ప్రాబ్లం లేకుండా స్మూత్నెస్తో వచ్చిందండి, బాగా కంఫర్ట్తో. మనకి ఈ శారీలో వచ్చేసి బార్డర్ ఇలా ఉందండి. బార్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ మీద మనకి టిష్యూ బార్డర్ టైప్లో కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చాడు. చిన్న బార్డర్ అనమాట, దాని మీద ప్లెయిన్ బార్డర్ అనమాట. శారీ వచ్చేస్తే మనకి శారీ అంతా కూడా మనకి ఈ టైప్ వచ్చేసి ఇక్కత్ స్టైల్లో కాంబినేషన్లో ఇచ్చాడనమాట. ఇక్కత్ ప్రింట్ స్టైల్లో ఇచ్చాడనమాట శారీ అంతా కూడా. మనకి ఇక్కత్ స్టైల్లో లైట్ అండ్ డార్క్ షేడ్లో గ్రీన్ కలర్ కాంబినేషన్లో అనమాట. మనకి బార్డర్ పింక్ కలర్ ఇచ్చారు, శారీ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చాడు, దాని మీద ప్రింట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. అంటే శారీ మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడనమాట. కాంబినేషన్స్ కూడా ఎంత డిఫరెంట్గా కాంబినేషన్ చేశాడంటే అంత డిఫరెంట్గా చేశాడనమాట. ఈ టైప్ కాంబినేషన్ ఏంటంటే శారీ రిచ్నెస్ పెంచుతుంది. మనకి రెగ్యులర్ కాటన్ అయినా కూడా మనకి పార్టీ వేర్ స్టైల్లో డిఫరెంట్ ఉంటుందన్నమాట. రెగ్యులర్ యూస్కి కూడా ఈ టైప్ మెయింటైనింగ్ ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. మనకి ఈ శారీకి వచ్చేసి పళ్ళు ఇలా డిజైన్ చేశాడండి. పళ్ళు ఏంటంటే మనకి ఎలా ఇచ్చాడంటే ప్లెయిన్ పళ్ళు మీద కాంట్రాస్ట్ మనకి బార్డర్లో ఏదైతే పింక్ కలర్ వచ్చాడో ఆ కలర్లో ప్లెయిన్ ఇచ్చేసి సెంటర్లో మనకి బిగ్ ఫ్లవర్ లాగా ఇచ్చాడనమాట. పెద్ద ఫ్లవర్ ఇచ్చేసి కలర్ మల్టీ కలర్ శారీ కలరు మనకి బార్డర్ కలరు మళ్ళీ డిజైన్ కలరు అన్ని కలర్స్ కలిపి మల్టీ కలర్లో ఫ్లవర్ ఇచ్చేసి బూటీస్ ఇచ్చాడనమాట. పళ్ళు అంతా కూడా బూటీ స్టైల్లో ఇచ్చేసి మనకి పళ్ళు రిచ్నెస్ తెచ్చాడనమాట. ఈ టైప్ శారీస్కి వచ్చేసి ఈ టైప్ పళ్ళుస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయండి. ఈ టైప్ వచ్చేసి కాటన్ మెయింటైనింగ్ ఏంటంటే మనకి ఈజీగా డిఫరెంట్గా ఉంటుంది. బ్లౌజ్ ఏంటంటే మనకి శారీలో ఎలా అయితే మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చాడో అదే టైప్లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ స్టైల్లో ఇచ్చాడు. ఈ టైప్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ టైప్ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేస్తే వెరైటీగా ఉంటుందండి, నైస్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కలర్స్ చూద్దామండి. మనకి కలర్స్ వచ్చేసి ఇలా వస్తాయండి. మన కలర్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వస్తాయన్నమాట. మన కాంబినేషన్స్ కూడా చూసారా, మనకి శారీని బట్టేసి శారీలో కాంబినేషన్స్ కూడా బోర్డర్స్ కూడా చేంజ్ చేశాడు. డిఫరెంట్గా కలర్ బోర్డర్స్ కూడా కలర్ కాంబినేషన్ చేంజ్ చేశాడనమాట. ఇలా వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 875 పడుతుందండి.
లేటెస్ట్ డిజైన్స్ ట్రెండీ ఫ్యాషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనసూయ శారీస్.